హలో లోయిట, దిస్ ఈస్ దీప్సిత. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫార్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరికి జర్మనీలో ది ఫేమస్ స్పగెటీ ఐస్ క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జర్మనీ గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకోవచ్చు మన ఛానల్లో. మన ఛానల్లో ఉన్న వీడియోస్ జర్మనీలో ఉండే వాళ్ళతో పాటు జర్మనీ వచ్చే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. జర్మనీలో ఐస్ క్రీమ్స్ అనేది మోస్ట్ పాపులర్ అన్నమాట. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తింటారు. ఈవెన్ పసిపిల్లలకు కూడా వీళ్ళు కాదు అనుకోకుండా ఐస్ క్రీమ్స్ అయితే పడతారు. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు, ఐస్ క్రీమ్ పార్లర్లు ఎదుర్కొంటా కిలోమీటర్ లైన్లు కూడా ఉంటాయి. ఇంత ఫేమస్ అన్నమాట జర్మనీలో. ఇండియాలో అయితే ఐస్ క్రీమ్ అనగానే మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి? ఇది ఒక అన్హెల్దీ ఫుడ్, తింటే ఆరోగ్యం పాడైపోతుంది, లేని జబ్బులు అన్ని వచ్చేస్తాయి అనుకుంటాం కదా. ఇంకా మన ఇండియాలో ఐస్ క్రీమ్స్ అంటే చిన్నపిల్లలకి పెట్టడానికి భయపడతాము, కానీ ఇక్కడ ఎవరు భయపడరు అనమాట. వీళ్ళకి ఐస్ క్రీమ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ హెల్దీ డిజర్ట్ లాగా. అండ్ టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే జర్మనీలో నిజంగా ఐస్ క్రీమ్స్ కాదు ఫేమస్, ఐస్ క్రీమ్స్ లాంటి ఐస్ క్రీమ్స్ ఫేమస్ అనమాట. వాటిల్ని జెలాటో అని అంటారు. ఈ జెలాటోస్ నిజంగా చూడడానికి ఐస్ క్రీమ్ లానే ఉంటాయి, కాకపోతే ఐస్ క్రీమ్ కి జెలాటోకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ లో అయితే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటది అనమాట, జెలాటోలో అయితే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండదు. అండ్ జెలాటోలో షుగర్ కూడా తక్కువ యూజ్ చేస్తారనమాట వెన్ కంపేర్ టు ది ఐస్ క్రీమ్. తక్కువ ఫ్యాట్ తక్కువ షుగర్ ఉంటది కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ఐస్ క్రీమ్ కూడా ఒక హెల్దీ డిజర్ట్ కిందే భావిస్తారు. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా దొరుకుద్ది, దొరకదని కాదు, సూపర్ మార్కెట్స్ లో అయితే మనకి ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. మనకి జనరల్ గా మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్స్, కొర్నాటో ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో కూడా సేమ్ ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి. ఇకపోతే మీరు ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళి తినాలి అంటే ఇలా జెలాటో ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి అనమాట. చూడడానికి చాలా సాఫ్ట్ గా కూల్ గా భలే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి జెలాటో ఐస్ క్రీమ్స్ లో. నేనైతే వచ్చిన కొత్తలో వీటిని ఐస్ క్రీమ్స్ ఏ అనుకున్నాను. చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే అవి ఐస్ క్రీమ్స్ కాదు, జెలాటో అంటారు వాటిల్ని అని. జర్మనీలో ఐస్ క్రీమ్స్ రేట్స్ అనేది సైజ్ ని బట్టి ఉండవు అనమాట, మనం వేయించుకునే స్కూప్స్ ని బట్టి ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ స్కూప్స్ ని కూడా ఎక్కువగా కూగుల్స్ లో వేయించుకుంటారు. కూగుల్స్ అంటే వాఫిల్ తో తయారు చేసే కోన్ అనమాట. ఈ వాఫిల్ టైప్ ఆఫ్ కోన్ లోనే ఎక్కువ మంది ఐస్ క్రీమ్స్ అయితే తింటారు జర్మనీలో. అది కూడా ఎక్కువ టూ స్కూప్స్ తో తింటారు అనమాట. స్కూప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఎంచుకుంటారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే రకరకాల ఫ్లేవర్స్ పుట్టుకొస్తాయి అనమాట ఈ జెలాటో ఐస్ క్రీమ్స్ నుంచి. జెలాటోస్ ని జర్మనీలో ఐస్ అని పిలుస్తారు. ఈ యూరోప్ మొత్తంలో ఎక్కువగా ఐస్ తినే వాళ్ళు ఎవరున్నారా అని చూస్తే జర్మన్స్ ఏ ఫస్ట్ ఉంటారు అనమాట. ఇయర్లీ జర్మన్స్ 920 మిలియన్ లీటర్స్ ఆఫ్ ఈ జెలాటో ఐస్ క్రీమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఎంత ఎక్కువ తింటారో మీరే ఆలోచించండి, చాలా ఎక్కువ తింటారు అనమాట వీళ్ళైతే. నిజం చెప్పాలంటే ఆ సీజను ఈ సీజను అని ఏమీ ఉండదు, సీజన్ తో తేడా లేకుండా ఈ ఐస్ అయితే తింటారు. అండ్ ఇంకా ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ని బట్టి మారిపోతా ఉంటది. మన కరెన్సీలో చూస్తే నియర్లీ ఒక 100 రూపీస్ అనమాట ఒక కూగుల్ కాస్ట్ వచ్చేసరికి. మన కరెన్సీలో మార్చి చూస్తే మీ అందరికి బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, బట్ నిజంగా జర్మనీలో ఈ కాస్ట్ అనేది చాలా చీప్ అనమాట. ఈ జెలాటో ఐస్ క్రీమ్స్ నిజంగా చెప్పాలి అంటే ఈ జర్మన్స్ రెసిపీ కాదు, ఇటలీ వాళ్ళ రెసిపీ అనమాట. ఇటలీ వాళ్ళ రెసిపీ అయినా సరే ఇప్పుడు ఇటలీ వాళ్ళకన్నా జర్మన్స్ ఎక్కువగా ఈ జెలాటో ఐస్ ని అయితే తింటున్నారు. ఈ జర్మనీకి వర్కర్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ కార్డ్ ఎలా ఉందో అలాగనే పాస్ట్ ఇయర్స్ లో ఇలా ఒక ఆపర్చునిటీ కార్డ్ ని అయితే పెట్టారు. అలా ఎక్కువగా ఇటలియన్స్ జర్మనీ రావడంతో ఇక్కడ ఇలాగే ఈ జెలాటో ఐస్ క్రీమ్ పార్లర్స్ అనేవి వెలిసినాయి అనమాట. బేసికలీ అలా ఇప్పుడు జర్మనీలో ఈ జెలాటో ఐస్ క్రీమ్స్ అన్ని రాణిస్తున్నాయి. అండ్ మీకు వీడియోలో చెప్పినట్లుగానే స్పగెటీ ఐస్ క్రీమ్స్ అని చెప్పాను కదా, జస్ట్ లైక్ నూడిల్స్ లా ఉంటాయి. నిజంగా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ జర్మనీలో స్పగెటీ ఐస్ క్రీమ్ కూడా ఒక ఇటాలియన్ అబ్బాయి కనిపెట్టాడు. నిజంగా చెప్పాలంటే నేను జర్మనీ వచ్చిన తర్వాత స్పగెటీ ఐస్ క్రీమ్స్ ని అయితే చూసాను, టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీ అందరిని నేను ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్లి మరీ ఆ స్పగెటీ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. రియల్ గా చాలా బాగుంటది, వెనిలా ఐస్ క్రీమ్ తో చేస్తారనమాట. కింద అయితే లాస్ట్ లో విప్పుడు క్రీమ్, ఫ్రోజన్ విప్పుడు క్రీమ్ అయితే పెడతారనమాట. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఐస్ బిషర్ లో పెట్టి ఇస్తారనమాట. ఐస్ బిషర్ అంటే ఏం కాదు, ప్లేట్ అనే ఐస్ క్రీమ్ ప్లేట్ లో పెట్టి ఆ ఐస్ క్రీమ్ అయితే ఇస్తారు. ఇంకా తింటుంటే నోట్లో లాలాజలం వస్తుంది, అంత బాగుంటది. ఒకవేళ మీరు జర్మనీలో ఉండి ఇంకా ఈ స్పగెటీ ఐస్ క్రీమ్ కనుక తినకపోతే ఖచ్చితంగా తినండి, వర్త్ అనమాట. స్పగెటీ ఐస్ క్రీమ్ లో స్మాల్ అండ్ లార్జ్ ఉంటది. ఒకవేళ మనం స్మాల్ కనుక ఆర్డర్ చేస్తే 7 యూరోస్ కాన్ నుంచి 8.5 యూరోస్ వరకు ఉంటది. అదే లార్జ్ కనుక ఆర్డర్ చేస్తే 11 యూరోస్ కాన్ నుంచి 12 యూరోస్ వరకు ఉంటది అనమాట. బట్ రియల్లీ
చెప్తున్నాను, ఒక్కసారైనా మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటది. టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నిజంగా చాలా బాగుంది అంటారు. నేను హామీ ఇస్తాను అంత బాగుంటది అనమాట స్పఘెట్టి ఐస్ క్రీమ్ అయితే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మీ అందరినీ లేట్ చేయకుండా పార్లర్ కి అయితే తీసుకెళ్తాను. పార్లర్ కి తీసుకెళ్లి అసలు స్పఘెట్టి ఐస్ క్రీమ్ ఎలా ఉంటది, టేస్ట్ ఏంటి అని లైవ్ లో మీ అందరికి చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ పార్లర్ కి రాగానే మెనూ పట్టుకుని అయితే వచ్చేసింది అమ్మాయి. ఈ స్పఘెట్టి ఐస్ లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో అందుకనే నేను ఏ ఐస్ తీసుకోవాలా అని చూస్తున్నాను. స్పఘెట్టి ఐస్ అనే కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి వీటిల్లో. ఇక్కడైతే చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ మనం ఏమన్నా కూగుల్ కొనుక్కుంటే కనుక డైరెక్ట్ గా మనం ఫ్రంట్ కి వెళ్ళి కొనుక్కుని వెళ్ళిపోవచ్చు లైన్ లో నుంచోవాలి. కాకపోతే అదే ఏమన్నా మనం పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ కనుక కొనుక్కుని తినాలి అనుకుంటే ఇలా చైర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ చైర్స్ లో కూర్చుంటే చాలు, వెయిట్రెస్ అయితే వచ్చి మనకి మెనూ కార్డ్ అయితే ఇస్తుంది అనమాట. స్పఘెట్టి ఐస్ క్రీమ్ గానీ మిగతా ఐస్ క్రీమ్స్ గానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి ఇలా స్పెషల్ ట్రీట్ అనమాట. బయట అయితే చాలా సేపు కూర్చున్నాము కానీ మా ఆర్డర్ అయితే రాలేదు. సరే కదా, ఇంకా బయట చలిగా ఉంది అని ఇంకా పార్లర్ లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. పార్లర్ లోపల అయితే ఇంటీరియర్ అంటే ఇలా ఉంది. పార్లర్ లోపల అయితే ఎక్కువ ప్లేస్ లేదు, జనాలు కూడా కొంచెం తక్కువ మందే ఉన్నారు. అండ్ నేను ఆర్డర్ చేసిన స్పఘెట్టి ఐస్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాతే వచ్చింది. అబ్బో చూడ్డానికి అమ్మీ అమ్మీగా ఉంది కదా, వెంటనే తినేయాలనిపిస్తుంది. నేనైతే స్పఘెట్టి ఐస్ అయితే ఆర్డర్ చేశాను, మా వారైతే డిఫరెంట్ ఐస్ అయితే ఆర్డర్ చేశారనమాట. నిజంగా దాని పేరు ఏంటో కూడా నాకు తెలీదు, మర్చిపోయాను. ఏవేవో పేర్లతో ఏవేవో ఐస్లు ఉంటాయి బట్ అవన్నీ నాకు తెలియని కూడా తెలీదు. ఇప్పుడైతే నేను నా స్పఘెట్టి ఐస్ ని హ్యాపీ హ్యాపీగా తినేస్తున్నాను. నేనైతే స్మాల్ ప్లేట్ స్పఘెట్టి ఐస్ ని ఆర్డర్ చేశాను. ప్లేట్ లో ఫస్ట్ ఫ్రోజన్ సానే పెట్టి దానిపైన వెన్నెలా నూడిల్స్ ఐస్ క్రీమ్ అయితే వేస్తారు. దాని మీద ఎర్రగా కనిపిస్తున్న స్ట్రాబెరీ సాస్ అయితే వేస్తారు. ఇంకా మళ్ళీ దానిపైన వైట్ చాక్లెట్ ని జల్లి మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని వేసిస్తారు అనమాట. మొత్తానికి స్పఘెట్టి ఐస్ క్రీమ్ అయితే స్వీట్ అండ్ సింపుల్ గా ఇలా తయారు చేస్తారు. అండ్ ఈ స్పఘెట్టి ఐస్ జర్మనీలో ఫేమస్ సిటీ అయిన మన్హైమ్ లో పుట్టింది. మొత్తానికి ఇదండి జర్మనీలో ది మోస్ట్ పాపులర్ ఐస్ కదా. అయితే మళ్ళీ చెప్తున్నాను, జర్మనీ వచ్చే వాళ్ళైనా సరే, జర్మనీలో ఉండే వాళ్ళైనా సరే, ఈ స్పఘెట్టి ఐస్ తినకపోతే ఖచ్చితంగా తినండి. వర్త్ అంటే వర్త్ అసలు టేస్ట్ అయితే. ఐ హోప్ ఈ వీడియోలో మీ అందరూ జర్మనీ గురించి ఎంతో కొంత కొత్త విషయం అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. జర్మనీ గురించి ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ నేను మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫార్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఈస్ దీప్సిత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.